మరి బంటి ఇవాల సముద్రం చాలా కొత్తగా కనిపిస్తుందిరా అవునా నాను గున్నా చాలా కొత్తగా కనిపిస్తున్నావు ఎందుకురా ఎప్పుడు నేను నిన్ను బయటికి తీసుకొచ్చి సబ్వే తినిపిస్తున్నా ఇంతకి సబ్జెక్ట్ ఏంటి ఇవాల అద్భుతం జరిగిందిరా ఏంటి నిజ అక్కని నదిలో సెలిపోయిందా కాదురా ఇంకో కొత్తక్క నా లైఫ్ లోకి వచ్చింది ఓ అందుకేనా నీ ఫేస్ లో కలర్ వచ్చింది అవునరా నేను కోరుకున్న అమ్మాయి నా కళ్ళ ముందు కనిపించింది ఏది ఎక్కడ ఉందన్నా ఇక్కడే ఉందిరా కానీ ఎక్కడో తెలియదు వెతకాలి వెతికి పట్టుకోవాలి అన్నా వైజాగ్ లో గూగుల్ కూడా తెలియని గల్లీ నీకు తెలుసు కదన్నా నువ్వు అనుకుంటా ఇట్టే కనిపెట్టేగలవు కనిపెట్టే నా బంగారం రా చీర్స్ ఈ వైజాగ్ లో నువ్వు ఎక్కడున్నా కనుక్కుంటా 2 డేస్ అని ముందుంటా అయ్యో ఇగో బాబా అక్కర్మ నువ్వేంటి బాబా ఇలా వచ్చావు ఇలానే పొరిని లంగ జాకెట్ ఉంటే ఇచ్చేయి అది కట్టుకొని అలా వస్తాను ఆరు తీర్చేయడానికి పోతే నిజంగానే వేసుకొస్తానండి తరగా అంటే బాబా ఇప్పుడు నువ్వు నాయరేకి వచ్చి నా ఇంట్లో ఉండకుండా ఇక్కడెక్కడో ఉంటే నా ఈగో ఏం కావాలి అది కాదు బాబా నేను ఇక్కడ సేఫ్ గానే ఉన్నాను చా నువ్వు ఈ బ్యూటిఫుల్ ఫేస్ తో బీచ్ చుట్టూ తిరిగే వరకు మన వైజాగ్ రోజు ఊరుకుంటారా అయ్యో ఎవరో గట్టిగా తలుచుకుంటున్నట్టున్నారు నీళ్ళు తాగనా బీచ్ లో బాబు బొమ్మ ఇంటిది ఐ నో సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ కిలోలో ఉంటే నాకు ఈగో క్వింటల్లో ఉంది టాకర్ బ్యాగ్స్ ప్లీజ్ బావా ప్లీజ్ బావా ఇప్పుడు బావేనా దేవుడు అనే టాటూకు ఫాంట్ ఫిక్స్ చేసి వెంటనే బయలుదేరు ఎవరికి ఇంకెవరికి నీకే ఆ టాటూ చూసారా సరే మన తాలూకాని భయపడతారు టాటూ వదిలే బావా నేనే వచ్చేస్తాను మరి ఇప్పుడే పోయింది సెల్ఫ్ రెస్పెక్ట్ టాకర్ బ్యాగ్స్ ఆఫ్టర్ కార్ డోర్వి నిన్ను చేత్తో క్లోజ్ చేయడం ఏంటి చపాక్ చేయండి సుబ్రహ్మణ్య అమ్మాయి కోసం వెళ్తుంటే ఈ ఇగో కాడ ఎదురాడేంటి వాము వీడు సకనానికి ఎదురెళ్తే దగ్గర వచ్చిన అమ్మాయి దూరం అయిపోద్ది గో బ్యాక్ అదే నేను అడుగుతున్నా నువ్వేంటి ఇక్కడ ఇది మా బావిల్లు ఓహో ఆ వంకతో మా పక్కింట్లోకి వచ్చేసి చెప్పుకోవడానికి నా లవ్ స్టోరీలో మెమరీస్ లేకుండా చేస్తావా చా నా ప్లాన్ మొత్తం ఫెయిల్ చేసావు ఒక్క 2 డేస్ ఆగలేకపోయావా అంత నచ్చేసానా హలో హలో ఏంటి సింగిల్ ట్రాక్ మీద ట్రైన్ లో దూసుకెళ్లిపోతున్నావు సర్లే ఇలాగ మెడుతున్నా ఒకటే కదా ఇక ఎవరి కోసం ఎవరు వస్తాయంటే ఇప్పుడు నాకు అర్థమైంది నా మీద నీకు ఎంత లవ్ ఉందో దొంగ నిన్న బీచ్ లో చెప్పొచ్చుగా ఏంటి నువ్వేం టెన్షన్ పడకు నాకోసం నువ్వు ఇక్కడికి వచ్చినట్టు నేను ఎవరికి చెప్పను నువ్వు కూడా చెప్పుకో అసలే మీ బావగాడు పెద్ద ఈగోస్టిక్ నేనే ఏదో మేనేజ్ చేస్తాలే మన ఇద్దరం ఇలాగే సీక్రెట్ గా కంటిన్యూ చేస్తూ ప్రతిరోజు లవ్ చేసుకుందాం ఓకే బై ఏ బిజీ బాగా లవ్ చేసుకోవాలి హాయ్ హాయ్ గురు పైన చూస్తున్నా ఏంటి ఈ ఎయిర్పోర్ట్ పక్కన ఉంటే ఏదో ప్రాబ్లం పారాగ్లైడింగ్ ఓ తప్పు ల్యాండ్ అయ్యవా ఓకే పారాగ్లైడింగ్ వైజాగ్ లో లేదు బ్యాంకాక్ లో ఉంది గురు గురు నువ్వు కల్పించేది విపిఎం కాదు నైగో సాటిస్ఫై దగ్గర లాజిక్ సాటిస్ఫై అవట్లా పై నుంచి ఎందుకు వస్తున్నావు గురు నీ పక్కింటి ఉన్నాయి కదా పై నుంచి వస్తే ప్రాబ్లం ఏంటి పక్కింటోడు పక్క నుంచి రావాలి కానీ పై నుంచి రావడం ఏంట్రా చెప్పు చెప్పు చెప్పురా నా కాలర్ పట్టుకున్నావు కదా ఎస్ గట్టిగా నేను ఉంటా పంటికి పోను నైగో హర్ట్ అయింది ఏంటి నీకు ఇగోనా రే ఈగో అనేది బిఎండబ్ల్యూ కార్ లాంటిదిరా కొండం చాలా ఈజీ మెయింటైన్ చేయడానికి దూరం తీరిపోద్ది అయినా నా ఈగో ముందు ఈగో ఎంతరా బచ్చా గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ ప్రతి ఒక్కరి ఈగో అంట హే నువ్వా ఏంట్రా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ కాల్ యూ కార్ ఎక్కు ఏంటి ఎవరైనా గుద్దేశారని టెన్షన్ పడ్డావా
గుద్దేస్తే పర్లేదు కానీ నిన్ను చూస్తేనే టెన్షన్ వస్తుంది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? పెళ్లికి ముందే కార్లో రొమాన్స్ అనుకుంటారు. ఒకసారి కొంచెం అమ్మాయిలా బిహేవ్ చేయవే ప్లీజ్. ఏ అబ్బాయిల రొమాన్స్ గురించి మాట్లాడాలా? అమ్మాయిలు మాట్లాడకూడదా? ఇంతకీ ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఈరోజు డాడీ ఇంట్లోనే ఉన్నారు, సార్ కలుస్తావని. ఓహో, అంటే మీ డాడీ ముందు పెట్టి పెళ్లి పంచాయతీ పెడతావా? నో, జస్ట్ క్యాజువల్ మీటింగ్. నీకు ఇష్టం లేకుండా నేనేం ఫోర్స్ చేయను, అలాగని నిన్ను అస్సలు వదిలిపెట్టను. హాయ్ డాడీ. హాయ్ అమ్మా. హాయ్ అంకిల్. హాయ్ సిద్ధు, ఎలా ఉన్నావు? పొలిటీషియన్ కదా, ఇంట్లో తక్కువ విధులు ఎక్కుంటూ సొంత ఇంటికే చుట్టపు చుప్పులా వస్తున్నాను. సిద్ధు, ఒకసారి మీ పేరెంట్స్ రమ్మను, కూర్చుని మాట్లాడదాం. అవన్నీ తర్వాత మాట్లాడదాం. ఎవరు సార్ ఈ అబ్బాయి? అన్ని కుదిరితే అల్లుడవుతాడు. ఏం చేస్తుంటాడు? సివిల్స్ లో టాపర్, అన్ని ఫినిష్ చేసి పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. మరి అమ్మాయి? తన చదివి ర్యాంక్ కొట్టాడు, ఇది తనకి సైట్ కొట్టి ఫెయిల్ అయింది. హాయ్ ఆంటీ. హాయ్ నిధి. ఏంటమ్మా, నా గురించి మీ ఫ్రెండ్ కి గొప్పలు చెప్తున్నట్టున్నావు? చెప్పుకోవాలనే ఉంది సిద్ధు, ఇలా కాకుండా మన ఇంటికి అల్లుడుగా వస్తే అందరికీ చెప్పుకోవాలని ఆశపడుతున్నా. నువ్వు ఆశపడ్డావనో నేను ఇష్టపడ్డానో ఒప్పుకునే రకం కాదమ్మా వాడు. వాడి మనసుకి నచ్చితేనే చేస్తాడు, బట్ ఒకసారి నచ్చితే మన ముద్దన్న వదిలిపెట్టడు. అందుకే వాడికి నచ్చేలా ఉండడానికి ట్రై చేస్తున్నాను. హలో, ఏంటి ఆనందం లేదా? ఆపకుండా బుక్ నువ్వు తెగ తినేస్తున్నావు. ఇది బుక్ చదివితే మన కోసం కాదుగా. నీలాంటి వాడు పక్కింట్లో ఉన్నప్పుడు ఇలాంటి బుక్స్ చాలా అవసరం. ఏం స్వాతి, పక్క పక్కన ఉన్న వాళ్ళం ఈస్ట్ వెస్ట్ లా కలిసి మెలిసి ఉండాలి గాని, విడిపోయిన స్టేట్స్ లా సెటైర్ వేసుకోవడం ఏంటమ్మా? నువ్వు మాట్లాడేది ఏం అర్థం కావట్లా. నేనేం మాట్లాడలేదే. నేను నోట్తో మాట్లాడితే నువ్వు నీ కళ్ళతో మాట్లాడుతున్నావు కదా, దూరంగా ఉండి కనిపించట్లేదు, దగ్గర రానా? ఎప్పుడు ఇదే గోళ, వేరే పనేం లేదా? హలో హలో, ఇక్కడ ఐఏఎస్ అమ్మా, ఐఏఎస్. హా, తెలుసులే, యువర్ ఆల్వేస్ మా అటర్నీ. కాదు, ఐ అండ్ స్వాతి, వచ్చేస్తున్నా. నువ్వు వస్తే నేను అరుస్తా. ఏది అరు, చూస్తా. ఏంటిది, నేను అరుస్తా. ఏది అరు? నేను అరుస్తాను. ఒత్తు అరువు. పొద్దున్న లేస్తే చాలు పద్ధతులని ప్రవచనాలని చెప్తాడా ముసలోడు? ఇలా గోడలు దూకి రావడం ఏదన్నా పద్ధతి? అమ్మాయిలు కనబడితే చాలు ఆ మూతలు దూకేయడమే? నీలాంటి మదం పట్టిన మగాల మధ్యలో ఒక అమాయకురాలని ఆడది ఇలా బతుకుతుందిరా? బయట ఉంటే భయం అని ఇల్లు అంటే సేఫ్ అని ఇంట్లో పెడితే ఇంట్లో ఉదురు మింగేయడం చూస్తారా మీరు? నీలాంటి దూరని ఊరికే వదలకూడదురా, ఊరి నడిపొట్లో ఉరి తీయాలి. ఇలా చేస్తే గురుగారు ఇచ్చే బిల్డప్కి నా క్యారెక్టర్ బేడైపోద్ది. అందులో కొత్తగా అవడానికి ఏముంది? అంటే నా క్యారెక్టర్ బేడా? అయితే నిజంగానే వస్తా. నేను నిజంగానే అరుస్తా. అది చూస్తా. ఇది కరెక్ట్ కాదు, ఎవరైనా చూస్తే బాగోదు. అంటే ఎవరు చూడకపోతే? ఓకేనా, నా కోసమే నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, ఇప్పుడు నీకోసం నేను వస్తే వద్దంటారేంటి? ఏంటి ఇది? బయట ఉంటే ఎవడో కెలుపుతారని నిన్ను ఇంట్లో పెడితే నువ్వు ఇంట్లోనే కాల్ చేస్తావా? నీ అవతారం చూసి అమాయకురాలు అనుకున్నాను కదే, పొట్టి బట్టలు వేసుకున్న అమ్మాయిలు కదా, నిండు బట్టలు వేసుకున్న నువ్వే డేంజర్ లా ఉండవు. నీలాంటి వాళ్ళే కదే కనబడ్డ ప్రతి అబ్బాయికి జనాలిస్తూ వీడు ముసలోడు అవ్వకూడదే, వీడు ముసలోడు అవ్వకూడదే అని వాళ్ళ మాటగాళ్ళ మంట కల్పిస్తారు. మీ ఇంట్లో వాళ్ళు నేనేం చెప్పాను? మా ఇంటి పరివేం కావాలి, చచ్చాయి. ఇంకా ఎంతసేపు ఊహలో ఉంటావరా? అందుకే ఎవరం బ్యాడ్ అవ్వకుండా ఉండాలంటే నువ్వు సైలెంట్ గా అక్కడే ఉండడం బెటర్. సరే, నువ్వు బుక్ చేయడం మాపేసి రెస్ట్ తీసుకో, నెక్స్ట్ టైం చేయాలో నేను ప్లాన్ చేస్తా. ఓకే, గుడ్ నైట్, బాయ్. మళ్ళీ జాక్పాట్ మిస్ అయింది, 30,000 బొక్క. ఏంటండి మళ్ళీ ఓడిపోయారా? డబ్బులు పోయాయా? నేను ఎప్పుడైనా ఓడిపోయే మాసం డబ్బులు పెట్టానా?
మనమే గెలిచాం. అబ్బా అయితే నాకు కొత్త ఫోన్ కొనిస్తారుగా. నేను ఎప్పుడైనా మాట చెప్పారా? ఈ ఎక్స్ట్రా ఖర్చు ఒకటి. ఆ ఖర్చు అంటే గుర్తొచ్చింది, మన బంటిగడ స్కూల్ ఫీజు కట్టాలి. బంటిగడ ఎక్కడ? పక్కింట్లో ఉన్నాడు. అది పక్కింటోళ్ళే కట్టమను. మన పిల్లోడ ఫీజు పక్కింటోళ్ళు ఎందుకు కడతారు? అదేనండి, మన పిల్లోడ ఫీజు పక్కింటోళ్ళు ఎందుకు కడతారు? మన పిల్లోడే పుట్టింది ఇంట్లోనే, పెరిగిందంత ఆ కొంపలే కదా, అలాగే కట్టమను. మ్యాచ్ బుక్క మళ్ళీ ఫీజు బుక్క. పిల్లలు అన్నాక ఇరిగింటికి పొరుగింటికి వెళ్లకుండా ఉంటారా ఏంటి? ఆ వెళ్తారు. ఈయన ఎంటేసుకుని బయటకు వెళ్తే మీ పక్కింటి అబ్బాయా నన్ను అడుగుతున్నారు. సచ్చి చెడే మనం కంటే స్టాంపులు అలేసుకుంటున్నారు. అదేం లాజిక్ అండి? లాజిక్ కాదు లా, పదేళ్ళు కంటిన్యూస్ గా ఒకే ఇంట్లో అద్దెకుంటే ఆయన వాళ్ళ సొంతం అవుతుంది. నేను ఇల్లు అనట్లేదు కదా, జస్ట్ ఫీజు కట్టమంటున్నా. దట్స్ ఆల్సో ఏ ప్రాబ్లం. కర్మ కర్మ చేస్తున్నాయి నీకోతో. ఏమైంది అక్క నా కర్మ? వీడు అర్థం పద్దంలే నీకోతో నాకు నరకం చూపిస్తున్నాడు. ఏమే కాఫీ? ఆ తెస్తున్నా. ఇదిగో ఈ కాఫీ తీసుకెళ్లి ఆయన మోహన్ కొట్టు. ఓకే. కొట్టమంటే నిజంగానే కొట్టావు, ఇచ్చిరా. తెలుసులే అక్క. కేటిక శర్మ బావా కాఫీ. దాని దెబ్బ నువ్వు తెచ్చావంటి, దానికి బాగా కండ పట్టింది. వెళ్ళి కరిగించి వస్తా. ఇవన్నీ ఓపెన్ కిచెన్ లోనే, క్లోజ్ రూమ్ లో ఏం? విడిగి తీసుకురా. ఎంతసేపు అక్కడే కూర్చోవాలి, నువ్వు వెళ్ళి కూర్చో. ఏమే కాఫీ తీసుకురా. ఎవరు తెస్తే ఏంటి బాబా? నీకు అర్థం కాదు, ఈగో ఇష్యూస్ అవి. ఒకరోజు ట్యూషన్ చెప్తాను. చెప్పు, లిప్స్టిక్ పెట్టావా? లిప్స్టిక్? లేదండి. నా బర్త్డేకి ఆనివర్సరీకి తప్ప లిప్స్టిక్ పెట్టదని చెప్పానా? మరి మిగతా రోజులు చాప్స్టిక్ పెట్టమను. దాని పెదాలు పగిపోతే నేరుగా సఫర్ అయ్యింది. తుడుచుకో పెట్లతోటి. ఓ ముద్దు లేదు ముచ్చ లేదు, లిప్స్టిక్ మాత్రం పెడతాను. వెళ్ళి లోపలికి. ఇట్లా అయితే బాబా మీతో ఒక విషయం మాట్లాడాలి. బావే నా దేవుడు, టాటూ కావాలా? ప్లీజ్ బావా చెప్పేది విను. చెప్. నాకు మొన్నొక్కడు బీచ్ లో తగిలాడు. నేను చెప్పలే, వైజాగ్ కురాలు యావరేజ్ ఫేషియల్ కూడా వదలరని. అదేంటి ఇప్పుడు? నేను ఆడికి నచ్చానంట, నేను ఎక్కడుంటే అక్కడికి వస్తానని ఛాలెంజ్ చేశాడు. డెఫినెట్ గా ఓడిపోతాడు. ఇక్కడా ఎవడు రాలేడనేగా నిన్ను అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. ప్రాబ్లం ఇక్కడే బావా, వాడు వచ్చేస్తున్నాడు. అదంత ఈజీ కాదు. మన కాలనీలోకి ఎంటర్ అవ్వాలంటే ఆధార్ కార్డు ఒథెంటికేషన్ కావాలి, నా ఫోన్ కి ఓటీపీ రావాలి. వాడు మన మేడ కాదు కదా, ప్రహరీ గోడ కూడా తాకలేడు. అయ్యో, వాడు గోడ తాకకుండా దూకేసి వస్తున్నాడు. ఎవడాడు? మన పక్కింటి సిద్ధు. అమ్మ సిద్ధుగా, అక్కడ తాతో స్లైడింగ్, ఇక్కడ దీంతో పారాగ్లైడింగ్. నేను ఇంటెలిజెంట్ కాబట్టి ఇమీడియట్ గా ఫస్ట్ కట్టేశాను. నువ్వేం టెన్షన్ పడదు, వాడు నిన్ను టచ్ చేసిన పట్టించుకోను కానీ వాడు ఈగోని టచ్ చేశాడు. సో నీకు వాడి వల్ల కాదు కదా, ఎవడి వల్ల ప్రాబ్లం రాదు, రానివ్వను. నలుగురు మధ్యలో తిరుగుతున్నప్పుడు నా ధైర్యం నాలుగు గోడల మధ్యలోకి రాగానే భయంగా మారిందా? మా చర్లలో రాజప్ప రాక్షసత్వం, కొత్తగా వచ్చిన కలెక్టర్ ని కిరాతకంగా చంపిన రాజప్ప. నేను కలెక్టర్ ని చంపడం చూసావా? చూసావా? చూస్తావా? చర్లకు ఒక చరిత్ర ఉందని తెలుసు కదరా? ఇక్కడ రాజప్పకి ఎదురుగా వేలెత్తి చూపేటోడు, గుంతెత్తి మాట్లాడేటోడు ఇంతవరకు పుట్టలేదు, పుట్టినా బతకలేదు. ఎప్పుడు 30 ఏళ్ల క్రితమే చెప్పాం కదరా, మా చర్ల నాని. ఇప్పుడు నువ్వు వచ్చి మగాడిలా ఎలక్షన్లు జరిపిస్తానంటే నిన్ను చూసి మా చర్లలో మొలతాడు కట్టిన ప్రతి ఒక్కడు మగాడిలా బయలుదేరతాడు.
ఇప్పుడు నీ చావురు చూసి ఇంకో 30 ఏళ్ళు అలాంటి ఆలోచన ఏ నాకుడికి వీడితో పాటు తోడొచ్చావు, వీడికి తోడుగా పైకి వెళ్ళిపోతావా? నీకంటూ తోడుగా ఉన్న వాళ్ళ కోసం ఇంటికి పోతావా? చూసావుగా, ఇప్పుడు రాయ్ రాయ్ వీరా. వీళ్ళ ఆకలి చావులు మనకు మంచిది కదా, కడుపు నిండా అన్నం పెట్టి పంపించావు. రాజప్ప గురించి మాట కంఠం దాటకూడదా? మాట కంఠం దాటితే మీ ప్రాణాలు కంఠంలోనే ఆగిపోతాయి.